అయ్యో 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 ఓ బ్రహ్మయ్య ఈ తెలంగాణ పితకు ఎన్ని కష్టాలయ్యా గులాబీ బాసు గుండె మీద పిడుగుబడ్డదయ్యా ఈ కలుతో కలు తూపి నూకలలో కలిపినట్టు ఎల్లి వెళ్ళని అప్పుల తెలంగాణ సంసారాన్ని భుజాని కేసుకొని నిగ్గి నిగ్గి దిక్కు కేశరావు సచ్చి బతుకుతుంటే పరిపాడలేని ప్రతిపక్షాల వాళ్ళ కన్నళ్ళ మా పార్టీ ఆఫీసు జాగ మీద కన్ను పెట్టి ఎవరితోటో ఎగిపిచ్చి కేసుల పాలు చేసిరాట కేశరావు గులాబీ తోటని ఎగిరెగిరి దంచినా అంతే కూలి ఎగరెక దంచినా అంతే కూలి అన్నట్టు కేసీరావు సారు కాలు గుర్రికావు లేకుండా కంటికి నిద్ర లేకుండా పుట్టడు పికడుతోటి తెలంగాణ బతుకుబండిని ముంగడికి తీసుకుపోతుంటే ఈ ప్రతిపక్షాలలో అయితే బెల్లంగడలు పెట్ట ఎంకటి వెంకటి ఆడున్నవే అంటే నీ ఎంపటే ఉంది కుంపటి అన్నట్టు ఎప్పుడు కేసీరావు రాళ్లే కొట్టుకుంటున్నాడు నోరు ధరిస్తే ఆనాడు ఉద్యమకారులు చందాలు తీస్తే తెలంగాణ భవనం కట్టుకున్నోనివి ఇప్పుడు లక్షల కోట్లు మూట కట్టుకుంటున్నావు ఎక్కడివి అని అనుకుంటా అయ్యో రామచంద్ర టిఆర్ఎస్ ఆఫీసు మీద కె మహేశ్వరరావు సార్ తోటి హైకోర్టులా కేసు కట్టి నోటీసులు మన కేసీరావు సార్కు బంజరా హిల్స్ లో ఉన్న జాగా పార్టీ ఆఫీసు కోసము వంద రూపాయలకు గజం చొప్పున నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఐదు గజాల భూమిని ఐదు లక్షలకే అడ్డికి పావుసేరు కొన్నాడని ప్రతిపక్షాలలో కండ్లు బగ్గుల వంద కోట్లకు పైన విలువ ఉండే ఈ జాగా అని తెరసాటుకుండి ఈ పని ఇక ప్రతిపక్షాల పెద్దసారు ఆగ మేఘాల మీద కాగితాలు మల్లేసి అసలు కథ పసిగట్టి కేసీరావుకు హైదరాబాద్ కలెక్టర్ కు పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డికి రెవెన్యూ శాఖ వాళ్లకు నోటీసులు పంపి నెల రోజుల లోపు కౌంటర్ అయ్యాలని గట్టిగానే మందలు పేదోళ్ళకు పేదోళ్లకు లేక ఇడుపు లేక కట్టుకుంటేందుకు జాగలు లేక రోడ్ల పక్కన బుడబుడ వెళ్ళ తీస్తుండ్రు తీసుకుీదోళ్ళు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వని గట్టిగా పట్టు బట్టి డప్పు కొట్టి చెప్తుంటే ఓ దిక్కు నా దిక్కు చూడమంటే నానపురం దిక్కు చూసినట్టు పేదోళ్ల మాటను పక్కకు పెట్టి తీరొక్క తీరుగా పిచ్చకథలు చెప్పి వంద కోట్ల భూమిని నీ పార్టీ ఆఫీసుకు మలుపుకుంటావు దొరా అని అనుకుంటా ఎగిరిన దూది గాలిలో ఎంతసేపు ఉంటుంది ఇక నీ పని కూడా దగ్గర పడ్డది అని దంచి దమాయించి మాట్లాడుతున్నాట ఈ ప్రతిపక్షాలలో రామచంద్ర ఓ అమ్మో బాగానే ఉందే ఊర కథో వాళ్ళతోటి వీళ్ళతోటి కేసీరావుకు అడ్డగాలు వేయించి ప్రతిపక్షాలలో బలం బాగానే పెంచుకుంటున్నారు కానీ నీ అలా ఎందుకంటే మనకి పో మా పో వచ్చేది ఎలక్షన్లే కదా గందుకే ఉన్నట్టుంది